మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. హలో, ఏమండి? ఎలాగుంటారు? ఏం పని చేసావు నువ్వు? ఎంత పని చేసావు? నాకు అందుకే అడిగి తీసుకెళ్ళు, తీసుకెళ్ళి నా మాట విను. నువ్వు ఇప్పుడు అనుకుంటే నీ ఓట్లు అనుకుంది. హలో, ఓట్లు అనుకుంది? తలకు దెబ్బ తగిలింది, తల అంతా నొప్పిగా ఉంది. నువ్వు ఇప్పుడు హాస్పిటల్ లో పెట్టారా? నీకు అన్నాడు ఇట్లా ఉన్నాను, ఎక్కడ తీసుకెళ్తున్నారో తెలియదు. అంబులెన్స్ లో ఉన్నావా? పోలే సార్, రామాచలం నీ వెనక వస్తున్నాడు, దగ్గరకు వచ్చాడు. ఎవరు? రామాచలం ఆల్రెడీ వచ్చాడు. ఈడు కూడా వస్తున్నారు. ఎవరు? అవినాష్ కూడా వస్తున్నాడు. పద్మ పంపిస్తున్నాను. నీవేం వరి అవ్వకు, నువ్వు అక్కడ చెప్పు. దీన్ని ఏం చెప్తానంటే, నేను కావాలనే సూసైడ్ చేసుకోవాలని చూశాను. ఆమె దువాడ బాణి చేసినటువంటి అరాచకం 4 రోజులుగా చేస్తున్నటువంటిది నేను చనిపోవాలని నేను గుర్తుకొని చెప్పాయి. ఒకటే మాట, ఒకటే మాట చెప్పేసి నువ్వు ఎలా ఉండిపోయి. నేను డాక్టర్ ఇవన్నీ నేను చూస్తాను, కావాలని అందరూ వస్తాను, పర్వాలేదు. డోంట్ వరీ. మనస్తాపానికి చెంది నేను హైవే లో వెళ్ళి గుద్ది చచ్చిపోదాం అనుకున్నాను. నన్ను ఎవరు కాపాడుతారు? నువ్వు ఎమోషనల్ కావు, నువ్వు స్లోగా చనిపోవాలనుకున్నాను. ఇప్పటికే అంతే, పంపించండి, చెప్తాను. చనిపోదామని నాకు మీదే చూపించండి. వెళ్ళమానండి, సూసైడ్ అటెంప్ చేసింది అని చెప్పి మనండి. అభికి ఎవరికో ఒకరికి చాలు. మీ దగ్గరికి నేను ఆల్రెడీ మెసేజ్ పాస్ చేయించేస్తాను. త్వరగా చేసి చెప్తాను. త్వరగా బాగానే ఉన్నాను, తలకి కొంచెం స్వెల్లింగ్ ఉంది అంతే, ఇంకేం లేదు. కొంచెం లిప్స్ కి దెబ్బ తగిలి బ్లడ్ వచ్చింది అంతే. కారు స్క్రీన్ బట్టి నీకు మేజర్ అయిపోతుంది. కారు బాగా బాల్తో పెడుతుంది కదా, ఆ రోడ్ నుంచి ఈ రోడ్ కి పల్టి కొట్టేసి ఏంటో మరి. ఎవరో వచ్చారు, లేకపోతే పెట్రోల్ లీక్ అయిపోయి లోపల అంతా గ్యాస్ ఫామ్ అయిపోయింది, ఊపిరి తీసుకోలేకపోయాను. హాస్పిటల్ వచ్చారు, హాస్పిటల్ దగ్గర అందరూ వస్తారు. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నాయో తెలీదు. ఫోన్ అండి, నా ఒక కానిస్టేబుల్ దగ్గర ఉంది, నాకు ఇస్తాడు. గోల్డ్ కూడా ఉంది దాంట్లో, అంతా చూడు. మనం తీస్తాను కానిస్టేబుల్ ద్వారా. ఓకే, పద్మ కూడా వస్తుంది, అవినాష్ వస్తున్నాడు. ఓకే, ఫ్యాన్స్ ఎంత కూడా వస్తున్నారు అనుకున్నాను. ఓకే. ఆ ఉంటాను.